హెల్త్ కప్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే, అదే విధంగా ఇప్పుడు మనం దీంట్లో రేడియోథెరపీ గురించి మనం నెక్స్ట్ నేను మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ కీమోథెరపీ కాకుండా థర్డ్ అంతే ఉందండి రేడియేషన్. ఈ రేడియేషన్ అంటే కొన్ని రకాల గామా రేస్, ఎక్స్రేస్ లాంటివి బాడీలో ఆ రేడియేషన్కి ఆ ఎగ్జాక్ట్ ఆ ట్యూమర్ ఏరియాలో వెళ్ళిపోయి ఆ ట్యూమర్ ఏరియాని ట్యూమర్లో క్యాన్సర్ కణాలు ఏమైనా ఉంటే దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి వాడేది రేడియేషన్. జనరల్గా కరెంట్ పెట్టడం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కరెంట్ పెట్టడం అంటే ఈ వైర్ తీసుకొచ్చి కరెంట్ పెట్టడం కాదండి, ఒక ఎక్స్రే తీసినట్టు అనమాట. ఎవరు ఎవరిని ముట్టుకోవడం అంటూ ఉండదు, జస్ట్ పడుకోండి అంటారు. ఆ ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించిన కిరణాలు ఆ బాడీలో వెళ్తుంటాయి. ఆ ఫ్యూ మినిట్స్, 2 మినిట్స్ 3 మినిట్స్ ఆ మెషిన్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది ఎంత డోస్ వెళ్ళాలనే దాన్ని బట్టి. ఆ ఫ్యూ మినిట్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు. సో ఎవరు ఎవరిని వైర్ పెట్టడం, కరెంట్ పెట్టడం అంటారు. కాకపోతే అది అది దానికి అపోహ అనేది కొంచెం తీసేయాలి. అపోహాలే అది, అంతేగాని పెద్ద ఇబ్బందులే ఉండవు. వెరీ రేర్లీ విల్ సీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ రేడియేషన్ ట్రీట్మెంట్ అది. తర్వాత ఏంటంటే రేడియేషన్ మెషిన్స్లో చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి. మోస్ట్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ డెవలప్మెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చేది రేడియేషన్ ట్రీట్మెంట్ మెషినరీలో. ట్రీట్మెంట్ ఒకటే, రేడియేషన్ అనేది ఒకటే, కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండటానికి లేటెస్ట్ మెషిన్స్ వస్తున్నాయి. ఆ లేటెస్ట్ మెషిన్ ద్వారా ఎగ్జాక్ట్లీ ట్యూమర్ మీద వెళ్ళిపోయి రేడియేషన్ మిగతా నార్మల్ పార్ట్ నార్మల్ టిష్యూ పాడవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సార్, జనరల్గా ఈ రేడియేషన్ థెరపీలు వచ్చేటప్పుడు జుట్టు నారిపోవటం కానీ మనిషి కొంచెం శారీరకంగా ఇబ్బంది పడతానని చెప్పి అది రేడియేషన్ ట్రీట్మెంట్ కాదండి, కీమోథెరపీ. ఈ కీమోథెరపీలో ఏమవుతుందంటే డివైడింగ్ సెల్స్ అండ్ బాడీలో ఎక్కడెక్కడ ఉన్నా అంటే అది నోటి లైనింగ్ అనుకోండి, జుట్టు అనుకోండి, వాటి మీద. హలో, గుడ్ ఈవినింగ్ అండి. డివైడింగ్ సెల్స్ బాడీలో ఎక్కడ ఉన్నా కూడా వాటి మీద మెడిసిన్ యాక్ట్ చేస్తుంది. క్యాన్సర్ సెల్ డివైడింగ్ సెల్ కదా, అట్లానే బాడీలో డివైడింగ్ సెల్స్ రోజు ఉండే ఉంటాయి. నెయిల్స్ అట్లా జుట్టు మౌత్ లైనింగ్ వీటి మీద వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కీమోథెరపీ అనేది 3 వారాలకు ఒకసారి ఇస్తారు. వీటిలో ఏమవుతుందంటే నార్మల్ సెల్స్ రికవర్ అవుతుంది, క్యాన్సర్ సెల్ డిస్ట్రాయ్ అవుతుంది. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించరా. హలో, చెప్పండి సార్. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించాలి. సార్, అట్లాగే ఇప్పుడు సర్జరీ గురించి చెప్పారు కదా, ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళు గతంలో ఏంటంటే ఈ కత్తి అది యాక్చువల్గా అయితే కరెక్ట్ అండి. క్యాన్సర్ సర్జరీలో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్యాన్సర్ మీద కత్తి పెట్టకూడదు అంటారు. ఒక విధంగా అది కరెక్ట్ ఎక్కేది. ఈ అందుకనే క్యాన్సర్ సర్జరీలో కత్తి అనేది క్యాన్సర్ మీద పెట్టరు, దూరంగా వెళ్ళిపోయి క్యాన్సర్ గడ్డ మొత్తం తీస్తారు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ. బేసిక్ ప్రిన్సిపల్ క్యాన్సర్ మీద ఉండదు, క్యాన్సర్ మీద కత్తి పెట్టకూడదు, దూరంగా వెళ్ళిపోయి క్యాన్సర్ మొత్తం తీసేయాలి. దాని ద్వారానే క్యాన్సర్ నుంచి బయటపడచ్చు. క్యాన్సర్ మీద తెలియక కొంచెం తీసేస్తే అది ఫాస్ట్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అందుకే దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ సర్జరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ నార్మల్ జనరల్ సర్జరీ. దానికోసమే సర్జికల్ ఆంకాలజీ అనే కోర్సు, దాన్ని ఎట్లా ముట్టుకోవాలి, ఎంతవరకు చేయాలి, ఏంటి దాని పద్ధతి ఏంటి అనేది తెలుసుకోవడానికి సర్జికల్ ఆంకాలజీ. సార్, అట్లా ఫర్ ఎగ్జాంపుల్ కత్తి కాటు పడింది అనుకో సార్, ఎందుకు అంటే అవినాభాసం వీఆర్ స్టిమ్యులేటింగ్ ది సెల్స్ సార్, స్లోగా డివైడ్ అయ్యే సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నట్టు ఉంటుంది. కొంత తీసేసి కొంత ఉంచేస్తే దానివల్ల ఏమవుతుందంటే అంటే సెల్స్ బాగా స్టిమ్యులేట్ అయ్యి ఫాస్ట్గా డివిజన్ వచ్చి ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళి ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ అవకాశం. సార్, అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ వ్యాధులు అసలు ఎన్ని దశలు ఉంటాయి సార్? క్యాన్సర్ వ్యాధులు అంటే 4 దశలు ఉంటాయి. 1 స్టేజ్, 1 స్టేజ్, 2 స్టేజ్, 3 స్టేజ్, 4. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకింది అనే దాన్ని బట్టి డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫోర్త్ స్టేజ్ అంటే లివర్ కానీ లంగ్స్ కానీ బోన్స్ కానీ ఎక్కడ బాడీలో మిగతా పార్ట్లకు పాకినప్పుడు దాన్ని ఫోర్త్ స్టేజ్ అంటారు. వన్ టూ త్రీ అంటే ఆ ఎక్కడోతో మొదలైందో ఆ ఏరియాలోనే ఎంత వరకు ఉన్నది, చాలా లైట్ గా ఉందో కొంచెం ఉందో ఇంకొంచెం ఎక్కువ ఉందనే దాన్ని బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది. ఈ స్టేజ్లు ఎందుకంటే ఇంపార్టెంట్, ఒకటి ఈ పేషెంట్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా స్టేజ్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఒకటి ఒక రకంగా ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఒక రకంగా ఉంటుంది, థర్డ్ స్టేజ్లో ఒక రకంగా ఉంటుంది. అంతేకాకుండా మనం పేషెంట్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉంటే దాన్ని బట్టి కూడా వాళ్ళకి నీకు వాళ్ళ ప్రోగ్నోసిస్ అంటాం అన్నమాట, బాగుంటుందా లేదా, అయితే ఎంత సివియర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సపోజ్ థర్డ్ స్టేజ్లో ఉండే వాళ్ళకి రకరకాల ట్రీట్మెంట్లు కలుపుకోవాల్సి వస్తుంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఫస్ట్ ఆపరేషన్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో ఆపరేషన్ చేయడానికి వీలున్నా కూడా సర్జరీ చేయం, వీళ్ళని థర్డ్ స్టేజ్లో కీమోథెరపీ పెట్టి దాన్ని థర్డ్ నుంచి సెకండ్కి కానీ ఫస్ట్కి కానీ ఎర్లీకి తెచ్చుకొని అప్పుడు సర్జరీ చేస్తాం. సో దట్ ఈస్ అ ప్రాసెస్ అన్నమాట. దీని మూలాన ఏంటంటే లైఫ్ సర్వైవల్ పెరుగుతుంది, 5 ఇయర్ సర్వైవల్ పెరుగుతుందని పరిశోధనలో తెలుసు. సో దిట్స్ ఏ పద్ధతి ప్రకారం చేస్తే చాలా బాగుంటుంది. సార్ అదేవిధంగా ఈ క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే దీనికి క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి అనేది ఒకటి అండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అనేది రెండో పాయింట్. ఫస్ట్ది ఏంటంటే మనం క్యాన్సర్కి రాకుండా మనం ఏం చేసుకోవాలి అంటానికి, ఫస్ట్ థింగ్ క్యాన్సర్ కాజింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, స్మోకింగ్ అనుకోండి, ఆ పొగాకు వాడటం అనేది, ఆల్కహాల్ వాడటం అనేది ఆపేసేయాలి. అట్లానే ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ క్యాన్సర్ కార్సినోజెన్స్లు కూడా సాధ్యమైనంత వరకు పొల్యూషన్ ఇవన్నీ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పెస్టిసైడ్స్ ఇవన్నీ లేనివి, ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది కానీ దొరకచ్చు దొరకకపోవచ్చు, పెస్టిసైడ్స్ తక్కువ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. అట్లానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్ లేట్ ఏంటంటే ఒబీసిటీ అంటే లావు పెరిగిన వాళ్ళల్లో క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయని పరిశోధనలో ఉంది. సో స్లిమ్గా ఉండటానికి, సన్నగా ఉండే వాళ్ళకి క్యాన్సర్స్ తక్కువ వస్తున్నాయి, సన్నగా ఉండటానికి ట్రై చేయాలి. ఎట్లా చేస్తాము, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ మోడిఫికేషన్స్ చేయాలి, ఫ్యాట్ డైట్, జంక్ ఫుడ్ ఇవన్నీ తగ్గించుకోవాలి. వీటి వల్ల ఏంటంటే ఈ ఒక ఎక్సర్సైజ్ చేయటం వలన అప్ టు 10-15% ఆఫ్ ది క్యాన్సర్స్ తగ్గించవచ్చు అని పరిశోధనలో తెలిసింది. అట్లానే ఫ్యాట్ ఫుడ్స్ బాగా ఫ్యాట్ ఫుడ్స్ తినే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇలాంటివి వస్తున్నాయని తెలిసింది. సో ఈ కెన్ ఎండోమెట్రియం క్యాన్సర్ ఈ క్యాన్సర్లని మరి సన్నగా ఉండే వాళ్ళలో రావు కాబట్టి బై అవాయిడింగ్ హై ఫ్యాట్ డైట్స్ అంటే పూర్తిగా తగ్గించమని కాదు లిమిటెడ్గా తీసుకోవటం వలన వీటిని మనం నివారణ చేయగలుగుతాం అన్నమాట. అట్లానే మంచి ఆకుకూరలు తినాలా, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అన్నమాట. క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ తెలిసి తెలియకుండానే మన బాడీలో వస్తూనే ఉంటాయి రకరకాలుగా, వాటిని డిస్ట్రాయ్ చేయడానికి విటమిన్స్ తర్వాత మినరల్స్ వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అన్నమాట. ఇవి బాడీలో వెళ్ళి క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. వీటిలో ఉంటుంది ఈ నథింగ్ బట్ ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వీటిలోనే ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాము, ఆకుకూరలు తింటాము, కొంచెం డైలీ ఎక్సర్సైజ్ చేయటము, అవాయిడ్ ది పెస్టిసైడ్స్, అవాయిడ్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్, ద బెస్ట్ వీ కెన్ డూ అన్నమాట. అట్లానే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవటం, ఫైబర్ డైట్ తక్కువగా ఉండేవాళ్ళు తక్కువ తీసుకునే వాళ్ళలో కాన్స్టిపేషన్, కోలాన్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయని తెలుసు. సో ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. హలో, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. చెప్పండి సార్. ఓకే, అంటే హెయిర్ అంటే కీమోథెరపీ తీసుకుంటున్నారండి? ఎట్లా కీమోథెరపీ మందు మెడిసిన్ పనిచేసినంత కాలం హెయిర్ ఊడిపోతుందండి. కీమోథెరపీ ఆపగానే హెయిర్ నార్మల్ అయిపోతుందండి, నార్మల్ గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఈ విషయంలో హెయిర్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి, అంటే వెరీ వేరియస్ మెథడ్స్ టు ప్రివెంట్ హెయిర్ లాస్ అని చెప్పి కోల్డ్ క్యాప్స్ అంటాం. కోల్డ్ క్యాప్స్ అంటే ఒక కోల్డ్ లిక్విడ్ క్యాప్లోంచి సర్క్యులేట్ అవుతూ ఆ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు క్యాప్స్ పెడతారు. ఇట్లా వెస్ట్రన్ కంట్రీస్లో రకరకాలుగా ట్రై చేస్తున్నారు.
బట్ ఎన్ని ఎన్ని చేసినా కూడా కొంత ఊడిపోవడం అనేది సాధారణం. బట్ ఆఫ్టర్ ది కీమోథెరపీ ఎఫెక్ట్ తగ్గిపోవడం కానీ నార్మల్గా నార్మల్ జుట్టు వచ్చేస్తుంది, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. సార్ అట్లాగే క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ పేషెంట్లో ఆరోగ్యశ్రీ పథకం చక్కగా వర్తిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్కి టు 80 to 90% మన గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది వర్తిస్తుందండి. మనం రెగ్యులర్గా సర్జరీస్ ఈ బిలో పావర్టీ లైన్ వైట్ కార్డ్ హోల్డర్స్కి వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం. అట్లానే కీమోథెరపీలో రకరకాల కీమోథెరపీ ఇంక్లూడింగ్ కాస్ట్లీ కీమోథెరపీ 15,000 to 20,000 కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వస్తున్నది. అట్లానే రేడియేషన్ కూడా ట్రీట్మెంట్ వస్తున్నది. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చేసుకొని దాని గురించి భయపడకుండా వచ్చి డాక్టర్స్ దగ్గరికి వచ్చి చూపించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో 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 చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తీసుకోవచ్చండి. అట్లానే కొన్ని కొన్ని ట్రీట్మెంట్లు లేనివి కూడా అంటే 80 to 90% ఆఫ్ ది ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ అంతా కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరుగుతుందండి సార్. అది తప్పకుండా ప్రజలు దాన్ని ఉపయోగించుకొని ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని అంటే బేసికల్గా ఏంటంటే అండి, ఇదివరకు అయితే క్యాన్సర్ అనగానే చచ్చిపోతారు ఇంకేం లేదు అనేది, కానీ ఇప్పుడు 60% ఆఫ్ ది పీపుల్కి మనం ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అవుతుంది.